విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో వలస కూలీల నిమిత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో కనీస వసతులు కరువయ్యాయి। 800 మంది ఉన్న పునరావాస కేంద్రాల్లో కనీస సౌకర్యం లేకుండా అరకొర భోజన సౌకర్యం అరకొర శానిటైజర్లతో అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు। ఇలాగైతే కరోనా నియంత్రణలో ప్రభుత్వం చెప్తున్న మాటలు కేవలం మాటలు గానే మిగిలిపోవడం ఖాయమని కార్మిక సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు। నేను ఈ రోజు అనంతగిరి మండల పరిధిలో గుమ్మకోట ఏపీఆర్ స్కూల్ అలాగే పిరమిడ్ ఎస్టేట్ లో ఉన్నటువంటి క్వారంటైన్ లో అక్కడ పర్యటించి పర్యవేక్షించడం అనేది జరిగింది। అక్కడ పర్యవేక్షించినప్పుడు అక్కడ మా అనంతగిరి మండల పరిధి రొంపెల్లి అలాగే ఎన్ఆర్పురం గరుగుబెల్లి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి బాధితులు చాలా సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది। అక్కడ తీసుకెళ్లి నేటి ఈ రోజుకి 10 రోజులు అవుతున్న అక్కడ కనీసం సౌకర్యాలు అక్కడ కల్పించే దాంట్లో ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారు। ఎందుకయ్యారంటే కనీసం తినడానికి తిండి గాని కనీసం అక్కడ రెండు పూటల తిండి తినడానికి కూడా కనీస తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడ్డది। ఏదో భోజనం పెడితే సరిపోదు, దాంతో పాటు కూరగాయలు సాంబారు గుడ్లు పాలు పెట్టవలసిన పరిస్థితిలో కూడా అక్కడ ఏం లేదు। చిన్నపిల్లలు ఉన్నారు, ఏపీఆర్ స్కూల్లో అయితే గుమ్మకోట ఏపీఆర్ స్కూల్లో 241 మంది ఉన్నారు, అందులో సంటి పిల్లలు చిన్నపిల్లలతో ఆ రకంగా చాలా అష్టకష్టాలు పడుతున్నారు। కానీ అక్కడ సరైన భోజన సౌకర్యాలు లేవు, అక్కడ కడుక్కోవడానికి సబ్బులు లేవు, స్నానం సబ్బులు లేవు, బట్టల సబ్బులు లేవు, అక్కడ బకెట్ లేదు, మగ్గు లేదు, ఓపెన్గా తీసుకెళ్ళి లోపల నిర్బంధంలో పెట్టినట్టు పెట్టేసి వదిలేశారు తప్ప అక్కడ ప్రభుత్వం ఏదైతే జగనన్న గోరుముద్ద అనేసి ఒక పక్క చెప్తూ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్తున్నా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి అధికారులు అది కల్పించిన దాంట్లో పూర్తిగా విఫలమే అనేది ఈరోజు పర్యటనలో తేలింది। ఈ విషయం మేము ఉదయము అటు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి సీఏ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఆ రకంగా ఇప్పుడు కూడా పిఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం। కాబట్టి ఇది చాలా దారుణమైన విషయం। ఆ రకంగా పిరమిడ్ ఎస్టేట్లో చూసినట్లయితే అక్కడ 314 మంది ఉన్నారు, 314 మంది కూడా ఈరోజు వరకు అక్కడ ఉన్నటువంటి జగన్నాథం రాజు అని ఆ పిరమిడ్ ఎస్టేట్ రాజు పెడుతున్నారు భోజనం। అక్కడ కూడా ఈరోజు వరకు ప్రభుత్వం అక్కడ భోజనాలు పెట్టే పరిస్థితిలో ఫెయిల్ అయిపోయింది।